యెషయా గ్రంథము 28వ అధ్యాయం 24వ వచనం. దున్నువాడు విత్తుటకు నిత్యము తన ఫలము దున్నునా? వసంతకాలం అప్పుడే వచ్చింది. ఒకరోజు నేను ఒక పచ్చిక మైదానం మీదుగా వెళ్తున్నాను. గడ్డి మెత్తగా పట్టుకుచ్చులాగా ఉంది. మైదానంలో ఓ చివరగా ఒక పెద్ద చెట్టు. అది ఎన్నెన్నో పక్షులకి నివాస స్థానం. ఆ మైదానంలో వీచే చల్లని గాలి అంతా ఆ పక్షుల కిలకల రావాలతో నిండిపోయి ఉంది. ఆ చెట్టు క్రింద ఒక ఆవు పడుకొని నెమరు వేస్తుంది. బాటికి ఇవతలుగా ఒక పొదిగి బంగారం, సింగావి రంగులు కలబూసిన పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. దానిపై ఓ వైలెట్ పూలు పూసిన తీగ ఎగబ్రాకి ఉంది. ఆ ఫెన్సింగ్ని ఆనుకొని అలా నిలబడిపోయి ఆ దృశ్యాన్ని తదేకంగా చూశాను. ఇంతకంటే అందమైన గడ్డి మైదానం, అందమైన దృశ్యం మరెక్కడా లేదనుకుంటా. తరువాతి రోజు కూడా అట్టుగా వచ్చాను. చూస్తే ఏముంది? అంతా నాశనం. ఒక రైతు నాగలి నానుకుని నిలబడి ఉన్నాడు. అంతా వికృతమైన నాగటి చాలు మెత్తటి పచ్చిగడ్డి స్థానంలో బయటికి వచ్చి నగ్నంగా కనిపించే ముదురు గోధుమ వన్నె మట్టి, పక్షుల పాటలకి బదులు అక్కడక్కడ కొన్ని కోళ్లు పురుగుల కోసం నేలని మట్టగిస్తున్నాయి. ఆ పూల పొద వైలెట్ పూలు పూసిన లతలు ఏమైపోయాయో చాలా బాధపడ్డాను. ఇంత అందమైన దృశ్యాన్ని పాడు చేయడానికి ఈ రైతుకి మనసెలా ఒప్పింది? అంతలోనే ఒక అదృశ్య హస్తం నా కళ్ళు తెరిపించింది. నా మనోనేత్రాల ముందు ఓ రూపం కదలాడింది. పంట పండి కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ ఫలాలు, సూర్యుని బంగారు కిరణాలు మెరిసిపోతూ భారంగా ఊగుతున్న గోధుమ కంకులు, ఆ బంగారు కంకుల మధ్య నేల నిన్నటి కంటే వింత అందాలను సంతరించుకుంది. మన పరమసేద్ధిగాడు వచ్చి మన హృదయాలను నాగులతో లోతుగా దున్నేటప్పుడు మనకి ఎంతో ఆనందంగా కనిపించిన వాటిని త్రవ్వి వేలతో సహపెకిలించినప్పుడు బాధగా చూస్తున్న మన కంటికి ఆ ఎర్రని నేల మాత్రమే కనిపించినప్పుడు మనకి ఆ దర్శనం కలగాలి. పుష్కలంగా పండి కోతకు సిద్ధంగా ఉన్న పొలాన్ని మన ఆత్మనేత్రాలతో చూడాలి. దేవుడు నా ఆత్మను దున్నుతుంటే నేనెందుకు పెనుగాలేడాలి? సగం పనిచేసి వదిలేసే సోమరి రైతు కాదే నా దేవుడు. పంట పండించడం కోసమే ఆయన ఈ